హలో నమస్తే ఎప్పటిలాగే మిమ్మల్ని అలరించేందుకు సరికొత్త ఫిలిం కంటెంట్ తో మీ ముందుకు వచ్చింది ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలుగు వెండి తెరకి ఓ బ్రాండ్ ఎంతమంది ఈ పేరుని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు ఎంత కష్టపడితే ఈ రేంజ్ కి చేరుకుంటారు చెప్పండి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు సింగిల్ గా వచ్చి టాలీవుడ్ లో మెగాస్టార్ గా మారిన వైనం అనన్య సామాన్యం ఎన్నో ఎత్తుపల్లాలు ఎన్నో హిట్లు ఎన్నెన్నో ఫ్లాప్లు అయినా ఓటమిని ఒప్పుకోలేదు పడుతున్న కొద్దీ తనని తాను తీర్చిదిద్దుకునే విధానం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం విజయాన్ని తలకు ఎక్కించుకోలేదు ఓటమికి కృంగిపోలేదు చిరంజీవికి విజయాలు కొత్త కాదు అవి తెచ్చిన అవార్డులు కొత్త కాదు కానీ ఆయన సినీ జీవితంలో ఓ సినిమాకి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది ఆయన కెరియర్ స్టార్ట్ చేసిన నాటి నుండి ఏడాదికి కనీసం నాలుగు సినిమాలు చేసిన పరిస్థితి నుంచి అస్సలు సినిమానే చేయకుండా ఉన్న ఏడాది అది ఒక్క హిట్ అంటూ మెగాస్టార్ ఎంతో తపనతో కథల కోసం ఎదురు చూస్తున్న రోజులవి అప్పుడే ఓ బ్లాక్ బస్టర్ హిట్ చిరు ఇమేజ్ ని మార్చేసింది అంతవరకు కుర్రకారిని తన డాన్సులతో ఉర్రు తొలగించిన చిరు ఈ చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకులకి కంటతడి పెట్టించారు ఇక చిరు పని అయిపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో ఆయనకి తిరుగులేని సక్సెస్ ని ఇచ్చిన సినిమా ఇది ఆ మూవీనే హిట్లర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి నాలుగున విడుదలైన హిట్లర్ చిత్రం చిరుకి టర్నింగ్ పాయింట్ అదెలాగో చూద్దాం ఎంఎల్ మూవీ ఆర్ట్స్ బ్యానర్ పై ఎంవి లక్ష్మి నిర్మించిన హిట్లర్ సినిమాకి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు మెగాస్టార్ చిరంజీవి దర్శకరత్న దాసరి నారాయణరావు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో వచ్చి మెగాస్టార్ లో మెగా సెంటిమెంట్ మూవీగా లో కనక వర్షం కురిపించిన ఈ చిత్ర కథాకథనాలు ఓసారి చూద్దాం చెల్లెళ్లంటే ప్రాణం మాధవరావుకి తన తల్లి మరణానికి కారణం తన తండ్రి అని భావించిన మాధవరావు తండ్రిని ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉంటాడు చెల్లెలపై అమితమైన ప్రేమ ఉన్న మాధవరావు ఎవరైనా వారిని కన్నెత్తి చూస్తే వాళ్ల పని అంతే అందుకే అందరూ మాధవరావుని హిట్లర్ మాధవరావు అని నిజ్ఞేం పెట్టారు ఇలా సాగిపోతున్న జీవితంలో చెల్లెలు ప్రేమ విషయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి మాధవరావుకి ఇక అక్కడి నుంచి చెల్లెళ్లు మాధవరావుని ద్వేషిస్తారు తల్లి హత్య విషయంలో జైలుకెళ్లి బయటకు వచ్చిన తండ్రి ఆపదలో ఉన్నారని తెలుస్తుంది అక్కడ తల్లి మరణానికి కారణమైన వాళ్ళు వ్యాపార ప్రత్యర్థులని తెలుస్తుంది ఇక అక్కడి నుంచి ఈ పరిస్థితుల్ని అధిగమించి చెల్లెల్ని ఎలా కాపాడాడు తల్లి చావుకి కారణమైన వారిని ఎలా శిక్షించాడు అనేది ముగింపు సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి వాటిలో హిట్లర్ మొదటి వరుసలో ఉంటుంది చెల్లెళ్ళని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఓ అన్న కథగా హిట్లర్ రూపొందింది మలయాళ చిత్రం హిట్లర్ మమ్ముటి శోభన ఆధారంగా రూపొందించిన ఈ సినిమాని ఎడిటర్ మోహన్ నిర్మించారు సెంటిమెంట్ చిత్రాల స్పెషలిస్ట్ ముత్యాల సుబ్బయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు చిరంజీవి సరసన రంభ హీరోయిన్ గా నటించగా చిరు చెల్లెళ్ళగా అశ్విని మోహిని పద్మశ్రీ గాయత్రి మీనాకుమారి నటించారు లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పోషించారు ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం సుధాకర్ బాబు మోహన్ కల్పనారాయ్ రాజా కృష్ణమూర్తి సుభా ఇతర పాత్రల్లో నటించారు సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన పాటల్లో నడక కలిసిన నవరాత్రి ఆల్ టైమ్ హిట్ సాంగ్ గా నిలవగా కన్నీళ్లకే కన్నీరొచ్చే ఓ కాలమ్మ పాటలు మనసుని కదిలిస్తాయి హిట్లర్ చిత్రంలో ఆసక్తికర విశేషాలు కొన్ని ఉన్నాయి ఒక దశలో వరుస ఫ్లాపుల్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని మళ్లీ సక్సెస్ ట్రాక్ పైకి తీసుకొచ్చిన చిత్రం ఇది నటనకి శ్రీకారం చుట్టినప్పటి నుంచి ప్రతి ఏడాది తన సినిమాలతో పలకరిస్తూ వచ్చిన చిరు తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక్క తెలుగు రిలీజ్ కూడా లేకపోవడం అభిమానుని నిరాశపరిచినా మంచి కంటెంట్తో వచ్చిన హిట్లర్ తన కెరియర్ బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచింది నిరాశలో ఉన్న అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి నటించిన తొలి సినిమా హిట్లర్ కావడం విశేషం ఈ చిత్రం తర్వాత మళ్లీ మూడేళ్ల గ్యాప్తో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్నయ్య మూవీ కూడా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావుతో కలిసి చిరంజీవి స్క్రీన్ని షేర్ చేసుకున్న ఏకైక చిత్రం హిట్లర్ కావడం విశేషం విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చిరంజీవితో కలిసి నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం తమిళంలో టైగర్ పేరుతో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా మంచి విజయం సాధించింది ఈ సినిమా అవకాశం చిరు చేతికి వచ్చి తెరపై రావడానికి తెర వెనక చాలా తతంగమే జరిగింది ముందుగా ఈ కథని మలయాళంలో సిద్దికి దర్శకత్వంలో మమ్ముటి చేశారు ఈ సినిమా మలయాళంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో హిట్లర్ పేరుతోనే విడుదలైంది ఆ సినిమా రిలీజ్ కి ముందే తెలుగులో రీమేక్ చేయాలని ఈనాటి ప్రముఖ దర్శకుడు తండ్రి ఎడిటర్ మోహన్ ప్లాన్ చేశారు ఈ విషయాన్ని ఆయన రైటర్ మరుధురి రాజాకి చెప్పారు తెలుగు వర్షన్ కి రైటర్ గా ఆయన్నే ఫిక్స్ అయ్యారు తెలుగులో మోహన్ బాబు హీరోగా ఈవి దర్శకత్వంలో ఈ సినిమాని రీమేక్ చేయాలని భావించారు కానీ అప్పటికే వీడెవిడండి బాబు అది అల్లుడు వంటి మోహన్ బాబు సినిమాలకి ఈవి కమిట్ అయ్యారు అందువల్ల ఆయనకి ఈ సినిమా చేయడం కుదరలేదు దాంతో ఈ సినిమాని చిరంజీవితో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చేయాలనే నిర్ణయానికి వచ్చారు అప్పటికే వరుస ఫ్లాపులతో చిరంజీవి సతమతమవుతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లోనే ఆయన ఈ సినిమాని చేయడానికి అంగీకరించారు అయితే చిరు సినిమాకి రాసే అవకాశం లభించిందని ఎంతో ఆనందంతో ఉన్న మరుధురి రాజాకి నిరాశ ఎదురైంది ముత్యాల సుబ్బయ్య ప్రాజెక్ట్ లోకి ఎంటర్ కాగానే మరుధురి రాజాకి బదులుగా ఎల్బి శ్రీరామ్ ని తీసుకున్నారు దాంతో మరుధురి రాజా చాలా అసంతృప్తికి లోనయ్యారట అప్పుడు ఆయనతో ఒక వర్షన్ రాయించారు ఈ విషయాలన్నీ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మరుధూరి రాజానే అన్నారు మెగాస్టార్ చిరంజీవి అందాల తార రంబా కాంబోలో వచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయ విహారం చేసింది వరస ఫ్లాపుల నుంచి చిరంజీవిని బయటపడేయడమే కాకుండా అక్కడి నుంచి మెగాస్టార్ కెరియర్ ని మళ్లీ సక్సెస్ దిశగా పరుగులు తీయించింది హిట్లర్ చిత్రం నలభై రెండు కేంద్రాల్లో వంద రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడి చిరు కెరియర్ నే మలుపు తిప్పింది ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకి ఆయనే దర్శకుడు కావడం విశేషం చూశారు కదండి మెగాస్టార్ తన ఇమేజ్ కి భిన్నంగా పక్కా ఫ్యామిలీ సెంటిమెంట్ తో తీసిన చిత్రం హిట్లర్ చిరంజీవికి సరైన టైంలో హిట్ ఇచ్చింది ఈ చిత్ర విశేషాలు మిమ్మల్ని అలరించాయి అనుకుంటున్నాం మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ కంటెంట్ కోసం వాచ్ చేస్తూ ఉండండి ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్